హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఆడియో ప్రొడక్ట్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఒక ఫుల్ రివ్యూ రూపంలో షేర్ చేస్తాను. ఇది ఒక హోమ్ థియేటర్ కమ్ సౌండ్ బార్ సిస్టమ్ అన్నట్టు. అంటే రెండు రకాలుగా ఇది మనకి యూజ్ అవుతుంది. నార్మల్గా రెండు టవర్ స్పీకర్స్ లేదంటే ట్వీకర్స్ లాగా మనకి సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి, అదొక 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ లాగా లేదంటే హోమ్ థియేటర్ లాగా కనిపిస్తుంది. అలాగే ఏవైతే ఈ రెండు టవర్ స్పీకర్స్ ఉన్నాయో ఈ రెండింటిని జాయిన్ చేసినామనుకోండి, అదొక సౌండ్ బార్ లాగా కనిపిస్తుంది. అంటే మనకి రెండు రకాలుగా ఇది యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆడియో ప్రొడక్ట్, మోలైఫ్ అనే బ్రాండ్కి సంబంధించిన యాంప్లిఫై 300 అని ఒక సౌండ్ బార్, అలాగే హోమ్ థియేటర్ సిస్టమ్ అన్నట్టు. దీని ప్రైస్ మనకి 3,999 రూపాయలు, అంటే 4,000 రూపాయలు ఉంటుంది. ఇది ఓన్లీ మోలైఫ్ వరల్డ్ అనే వాళ్ళ ఓన్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ ఆడియో ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. దీని పవర్ అవుట్పుట్ మనకి 50 వాట్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక బడ్జెట్ హోమ్ థియేటర్ కమ్ 2.1 ఛానల్ అలాగే సౌండ్ బార్ సిస్టమ్ అనుకోవచ్చు. సో దీనే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని చూద్దాం. పైన మనకి మోలైఫ్ అనే బ్రాండింగ్ కనిపిస్తుంది, అలాగే యాంప్లిఫై 300 అని మోడల్ నెంబర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక సబ్ఫర్, అలాగే రెండు ట్వీకర్స్ అయితే లేదంటే టవర్ స్పీకర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సైడ్కి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాస్తున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు 50 వాట్స్ అవుట్పుట్, అలాగే సరౌండ్ సిస్టము, అలాగే బ్లూటూత్ 5, అలాగే కన్వర్టబుల్ సౌండ్ బార్, అలాగే ట్విన్ టవర్ స్పీకర్స్, అలాగే ఫుల్ యాక్సెస్ రిమోట్ కంట్రోల్, కంపాటబుల్ విత్ టీవీ, మొబైల్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ డెస్క్టాప్స్, ఈటీసీ అని రకరకాల ప్రొడక్ట్స్కి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇన్పుట్ ఫర్ సుపీరియర్ ఆడియో క్వాలిటీ, అంటే దీంట్లో ఆప్టికల్ ఇన్పుట్ సపరేట్ కేబుల్ లాంటిది వీళ్ళు ఇస్తున్నట్టున్నారు, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇటువైపు దీనికి సంబంధించిన ఏమీ లేవు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అయితే ఉంది. ఇది ప్రజెంట్గా అయితే దీని మీద 9,999 రూపాయలు అని రాస్తుంది. కాకపోతే ఇది మొన్నటి వరకు 6,000 రూపాయలు ఏమో ఉండేది, ఇప్పుడు మాత్రం ప్రైస్ తగ్గింది, 4,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ 30 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ బార్ అండ్ 20 వాట్స్ సబ్ఊఫర్ అన్నట్టు. అంటే మనకి సబ్ఊఫర్ కెపాసిటీ ఏమో 20 వాట్స్, అండ్ ఆ టవర్ స్పీకర్ లేదంటే రెండు సౌండ్ బార్ లాగా ఉంది కదా, అదే మనకి 30 వాట్స్ అయితే ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు రాశారు. ఇన్పుట్ ఆక్స్ మోడ్, అలాగే ఆప్టికల్ రిమోట్ మోడ్, అలాగే రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది, ఈ స్టిక్కర్ని మనం రిమూవ్ చేద్దాం. సో బాక్స్ లోపల మనకి రెండు చిన్న చిన్న ట్వీకర్స్ అయితే కనిపిస్తున్నాయి, లేదంటే సౌండ్ బార్కి సంబంధించిన అటాచ్మెంట్ అనమాట. ఇవి రెండు కలుపుకోవచ్చు. ఇక్కడ సైడ్కి మనకు ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఏమున్నా చూద్దాం. ఆ బాక్స్లో మనకి ఆ సౌండ్ బార్కి సంబంధించిన అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి, అటు ఇటు పెట్టుకోవడానికి. అండ్ ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. అండ్ మనకి రెగ్యులర్ ఆక్స్ కేబుల్, ఇన్పుట్ కేబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి మనకి వాల్కి ఫిక్స్ చేసుకోవడం కోసం. అండ్ మనకి ఇది ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఇది ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంది, ఇది పవర్ కేబుల్. అండ్ మనకి ఒక ఆప్టికల్ ఇన్పుట్ కేబుల్ కూడా వీళ్ళు ఇచ్చారు, డైరెక్ట్గా మనకి ఆప్టికల్ ఇన్పుట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఒక చిన్న క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది అయితే వీళ్ళు ఇచ్చారు. చిన్న బుక్ అయితే ఉంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అనమాట, ఇవి మనం పక్కకు పెట్టేద్దాం. అండ్ రిమైనింగ్ బాక్స్ లోపల మనకి సబ్ఊఫర్ అయితే ఉంది, ఈ సబ్ఊఫర్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ఇది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్, ఇదంతా ఇక పక్కకు పెట్టేసి మేజర్గా మనకి సబ్ఊఫర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మనకి సబ్ఊఫర్. సబ్ఊఫర్ మొత్తం కూడా మనకి వుడ్తోనే తయారు చేశారు, చాలా టఫ్గా ఉంది, బరువు కూడా చాలా ఉంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్పుట్ కేబుల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది, అలాగే మనకి ఇక్కడ సబ్ఊఫర్కి సంబంధించి బయటకు ఒక హోల్ ఉంటుంది కదా, అండ్ ఇక్కడ కూడా మనకు ఒక స్పీకర్ అయితే ఉంది. సో చూసారు కదా, చాలా మంచి క్వాలిటీతో ఉంది, అది టఫ్గా కూడా ఉంది. దీన్ని పక్క పెట్టేద్దాం. అండ్ మనకి సౌండ్ బార్స్ చూద్దాం. సో ఇవి మనకి సౌండ్ బార్స్ అన్నట్టు, రెండు చిన్న కవర్లో వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది కూడా మనం ఇద్దాం. సో ఇది ఒక స్పీకర్ అన్నమాట, అలాగే ఇది మనకి ఒక టవర్ స్పీకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇది ఇంకొక స్పీకరు, ఇది కూడా మనకి టవర్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఇందాక వీళ్ళు ఒక చిన్న అటాచ్మెంట్ ఇచ్చారు కదా, దీనికి పెట్టుకొని మనం నిలబెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నిలబెట్టుకొని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్టు, టీవీకి అటు ఇటు పెట్టుకోవచ్చు. అండ్ దీని మీద ఇక మనకి లోపల ఒక రెండు స్పీకర్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన కొన్ని కేబుల్స్, ఇన్పుట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు చూడండి. సబ్ఊఫర్ అవుట్పుట్, అలాగే పవర్ ఇన్పుట్ అండ్ ఆక్స్ కేబుల్, ఆప్టికల్ ఇన్పుట్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇటు కూడా మనకి ఇంకొక కేబుల్ అయితే ఉంది దానికి పెట్టుకోవడం కోసం. అంటే మనకి ఇన్పుట్ దీనికి ఇవ్వాలి కదా సౌండ్ అవడానికి, ఆ పోర్ట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ దీనికి కూడా ఒక ఇన్పుట్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ లాగా మనం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్కి కొన్ని బటన్స్
ఉన్నాయి, పవర్ బటన్, అలాగే ప్లే, అలాగే పాస్, అలాగే సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, అండ్ సౌండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది, అండ్ ఒక యూఎస్బి పోర్ట్ కూడా ఉంది. మీరు పెన్ డ్రైవ్ ద్వారా కూడా సాంగ్స్ అయితే దీంట్లోంచి ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ సైడ్కి మనకి ఈ రెండు స్పీకర్స్ అటాచ్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన కనెక్షన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. జస్ట్ మీరు దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇలా పెట్టి సో మీరు ఇలా అంటే లాక్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, సింపుల్గా లాక్ అయిపోయింది. అండ్ ఇది ఇప్పుడు టోటల్గా మనకు ఒక ఫుల్ లెంత్ సౌండ్ బార్ లాగా కూడా ఇది కనిపిస్తుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఇలా అంటే రిమూవ్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇలా దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసి ఇలా అంటే సరిపోతుంది. చూసారు కదా, లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ సౌండ్ బార్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మోలైఫ్ యాంప్లిఫై 300 సంబంధించిన మన డెమాన్స్ట్రేషను. ఆడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మీకు రెండు టవర్ స్పీకర్స్ లాగా మనకి టీవీకి అటు ఇటు పెట్టుకుంటే మాత్రం మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇది 50 వాట్స్ అవుట్పుట్ కాబట్టి మనకి బెస్ట్ క్వాలిటీ ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి వుడ్ బాడీతో వస్తుంది కాబట్టి మీకు బేస్ కూడా చాలా పంచిగా ఉంది అండ్ పవర్ఫుల్ బేస్ లాగే అనిపిస్తుంది. కాకపోతే ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, బేస్ మాత్రం మీరు ఫుల్గా పెడితే కొంచెం డిస్టార్షన్ వస్తుంది. అందుకని మీరు లిమిట్లో పెట్టుకోండి బేస్ మాత్రం. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్ ద్వారా. సో కొంచెం బేస్ తక్కువగా పెడితే మాత్రం మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రెండు వర్కౌట్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ కనెక్టర్ ఏదైతే ఉందో ఈ కనెక్టర్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలి. రెండు మీకు సౌండ్ బార్ లాగా వాడేటప్పుడు ఇది మీకు దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకోవాలి. అదే మీరు టవర్ స్పీకర్స్ లాగా పెట్టుకున్నప్పుడు మాత్రం ఇంకొక పెద్ద కేబుల్ ఇచ్చారు, దీని ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది. నేను టీవీకి ఆక్స్ ద్వారా కనెక్ట్ చేసి చూపించాను కదా, అండ్ మీకు మొబైల్లోనేమో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి చూపించాను. ఓవరాల్గా మీకు రెండు విధాలకు కూడా ఆడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. 4000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి పర్చేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు రెండు ఈ సౌండ్ బార్ అలాగే హోమ్ థియేటర్ లాగా ఉంటుంది, 2.1 ఛానల్ లాగా కూడా ఉంటుంది కాబట్టి టీవీ పక్కన అటు ఇటు పెట్టుకున్నా కానీ మీకు మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇది వుడ్ బాడీతో వస్తుంది కాబట్టి మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇది యాంప్లిఫై 300 సంబంధించిన నా డెమాన్స్ట్రేషను. ఇది మీకు మోలైఫ్ వరల్డ్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 4000 రూపాయలు ఉంటుంది దీని ప్రైస్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మోలైఫ్ యాంప్లిఫై 300 సౌండ్ బార్ కమ్ హోమ్ థియేటర్ సిస్టమ్కి సంబంధించిన మన రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.